हाई अंडी नमस्ते वेलकम टू विजिस् वर्ल्ड इवा वीडियो नीरसम निश्चत्व ने तग्गिंची अप्पटिकप्पुडु एनर्जी इच्चे खर्जूरालतो हल्वा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। दीनि कोसम मुंदुगा खर्जूरालनु विత్తనాలు తీసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి। ఖర్జూరాల్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ రకం తీసుకున్నా పర్వాలేదు। ఇప్పుడు వీటిలో వేడి నీళ్ళు కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి। అయితే మీరు ఖర్జూరాలని రెండు కప్పులు తీసుకున్నట్లయితే వేడి నీళ్ళు ఒక కప్పు తీసుకోవాల్సి ఉంటుంది। ఆ తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దానిలో కార్న్ ఫ్లోర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి। అయితే ఇక్కడ కార్న్ ఫ్లోర్ నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను। కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పల్చగా కలుపుకోవాలి। ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి। అరగంట అయ్యాక నానిన ఈ ఖర్జూరాలను మిక్సీ జార్ లోకి తీసుకొని ఆ వాటర్ తో సహా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి। ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాము। ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఇలా చేంజ్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని సెపరేట్ ప్లేట్ లోకి తీసుకోవాలి। ఆ తర్వాత అదే pan లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి। ఇలా ఓ 10 నిమిషాలు కలిపాక కన్సిస్టెన్సీ బాగా థిక్గా అవుతుంది। అలా అయ్యాక మధ్య మధ్యలో అవసరం అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవాలండి। पैन की अंटुकोकुंडा पैन नुंची सेपरेट अवुतू उंडाली। చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగానే కలుపుకొని పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి। కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి। కార్న్ఫ్లోర్ పచ్చదనం కూడా పోవాలి। అలాగే మధ్య మధ్యలో అవసరం అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు। చూస్తున్నారు కదా pan నుంచి సెపరేట్ అవుతూ ఉంది। ఇప్పుడు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలండి। ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి। చూసారు కదా చాలా సింపుల్ గా ఖర్జూరా హల్వా రెడీ అయిపోయింది। అయితే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి। దీన్ని ఇలానే తినేయొచ్చు లేదంటే పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు। పీసెస్ లాగా కట్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఒక మౌల్డ్ కి నెయ్యి రాసి ఆ తర్వాత దీన్ని ఆ మౌల్డ్ లో వేసి చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి। ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మా ఛానల్ లో లేటెస్ట్ గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు।